పని చేసినా చాలా వినూత్నంగా ఉంటుంది. తక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ప్రొడక్షన్స్ అటువంటి ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసింది. తనకి తనతో పాటు ఒక ఇద్దరు మంచి స్నేహితులు తనకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. చాలా సంతోషం. చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంది. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ డాలస్ ఒక లవ్ సాంగ్స్ తీసుకుని స్టేజ్ మీద ఒక ప్లేలెక్ట్, ఆ పాటలేమో పక్కన లైవ్, అంటే రెండు లైవ్ అన్నమాట. పాటలు పాడటం ఒక లైవ్, సేమ్ టైం స్టేజ్ మీద వాళ్ళు యాక్ట్ చేయడం ఇంకో లైవ్. ఇదనేది ఇది నాకు తెలిసి ఎవరు చేయలేంతవరకు. అండ్ పైగా బృందావనం పేరు భలే బ్రహ్మాండం పెట్టింది. నాకు అదృష్టం అంటే నేను బృందావనం చేసిన ప్రతి పాట సూపర్ హిట్, మీ అందరూ తెలుసు. నేను ఎప్పుడు ఎప్పుడు డాలస్కి వచ్చినా బాగా కలిసి అందరు నా ఫ్రెండ్స్, నాకు ఐ లవ్ మై ఫ్రెండ్స్ దేర్. సో ఇప్పుడు ఇప్పుడు జయ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇంతే కాబట్టి త్వరలో నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ విత్ మై ట్రూప్. అప్పుడు కూడా జయ ఇంకా మన మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ సహకారంతో నేను అద్భుతమైన, అంటే కనీసం 10-15 ఏళ్ళు ఎవరు మర్చిపోలేని ప్రోగ్రామ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్ని లవ్ డ్యూయట్స్ అన్ని ఏ పాడితే ఆ పాట కాకుండా అందరూ ఇష్టపడే పాటలను ఎంచుకుని స్టేజ్ మీద చేస్తున్నటువంటి ఆర్టిస్టులకి, ముఖ్యంగా పాడుతున్న గాయని గాయకులకి, అంటే ఎక్కువ వసతి లేకపోవడం వల్ల లైవ్ ఆర్కెస్ట్రా చేయలేకపోతుందని విత్ ట్రాక్స్ చేస్తుంది. అండ్ వీటన్నిటికీ అద్భుతంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. నేను లాస్ట్ టైం డాలస్ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ ఎంత బాగా ఎంకరేజ్ చేశారో ఐ కెనాట్ ఫర్గెట్. సో ఇటువంటి ప్రయత్నాల వల్ల ఏమవుతుందంటే ఒక వినూత్నమైన కార్యక్రమాలు రూపొందించడానికి ఒక బేస్మెంట్ ఏర్పడుతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, అందరు చూడండి, ఆనందించండి. దీని వెనకాల ఉన్నటువంటి అందరికి, ప్రతి ఒక్కళ్ళకి మనసా వాచా కర్మణ నా కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.